ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటమ్ పేలాల లడ్డు. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదే మర్మరాల లడ్డు. ఈ లడ్డు ఇలా చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే అప్పుడు డైరీ మిల్క్లు, ఫైవ్ స్టార్ చాక్లెట్లు లేవు కదా. సో ఇదే మహాప్రసాదం. ఇది చేయటం చాలా కష్టమని అందరూ అనుకుంటారు, బట్ ఈ కొలతలతో చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూద్దామా. బెల్లం ఒక కప్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, పేలాలు రెండున్నర కప్పులు లేదా మూడు కప్పులు. ఈ పేలాలు అన్సాల్టెడ్ అయి ఉండాలి. ముందుగా పేలాలు తీసుకొని ఒక పాన్ లో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఈ పేలాలు మనం బెల్లం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో రెండున్నర లేదా మూడు కప్పుల పేలాలు తీసుకోవాలి. చూసారు కదా, ఈ పేలాలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో ఒక కప్పు బెల్లం వేసి అందులో జస్ట్ 50 ml వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకోవాలి. ఈ పాకం మరి ముదురు పాకం వచ్చే వరకు కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా నురుగ రావాలి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ బెల్లం ముదురు పాకం వచ్చింది అని తెలియాలి అంటే చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేస్తే ఇలా ముద్ద కట్టాలి. ఇప్పుడు 1 మినిట్ కుక్ చేసి వెంటనే మనం వేయించుకున్న పేలాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పేలాలకు మంచిగా పాకం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ముద్దగా చేయాలి, లేదంటే అసలు రావు. హ్యాండ్కి ఘీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. నాకైతే సుర్సూర్మ అంటున్నాయి హ్యాండ్స్, జాగ్రత్తగా చేసుకోండి. కానీ ఇవి వేడి మీదే వస్తాయి, చల్లగైతే రావు, ఊడిపోతాయి. లాస్ట్లో ఈ మిశ్రమం గట్టి పడుతుంది, అప్పుడు లైట్గా వేడి చేసుకొని మళ్ళీ లడ్డూలాగా చుట్టుకోవాలి. ముదురు పాకం గనక పట్టకపోతే సరిగ్గా రావు, అండ్ మార్నింగ్ వరకు పొడి పొడి అయిపోతాయి. చెప్పాను కదా, నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇంకేదైనా రెసిపీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.